శ్రీకాళహస్తి సాలెపురుగు పాము ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభూవుగా వెలిసిన దివ్య క్షేత్రం శ్రీ అనగా సాలిడు కాళ అనగా పాము హస్తి అనగా ఏనుగు ఇలా ఈ మూడు జీవాల చేత పూజలు అందుకుంటున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం సద్యోముక్తి క్షేత్రం శివానందైక నిలయం సత్య మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు కూడా ఉన్నాయి అలాంటి పుణ్యక్షేత్రం యొక్క విశేషాలు చరిత్ర తెలుసుకుందామా మరి హాయ్ హలో నమస్తే నేను మీ గీత వెల్కమ్ టు విందు స్వర్ణముఖి నదీ తీరమును వెలిసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూ అయిన లింగము లింగమునకు ఎదురుగుండా ఉంచిన దీపము గాలికి రెపరెపలాడుతూ ఉండడం స్వామివారి నిజరూప దర్శనానికి నిదర్శనం శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనంబ అమ్మవారు శివలింగము ఇక్కడ వర్తులాకారము వలేగాక చతురస్రాకారముగా ఉండడం మనం గమనించవచ్చు స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం వశిష్ఠుడు సాలెపురుగు పాము ఏనుగు బోయుడు అయిన తిన్నడు అంటే కన్నప్ప వేష్య కన్యలు యాదవరాజు శ్రీకాళహస్తీశ్వర మహత్యం వ్రాసిన దూర్చటి గారు ఇలా ఎంతోమంది కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనంభ రూపంలో తూర్పుముఖంగాను స్వామివారు శ్రీకాళహస్తీశ్వరునిగా పశ్చిమాభిముఖంగాను గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా నలు దిక్కుల మనకి కానవస్తారు ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొట్టమొదటిగా పాతాల వినాయకుడిని దర్శించుకుని అనంతరం శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు పాతాల గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి దేవాలయంలోని అతి పురాతన క్షేత్రాలలో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు కూడా అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి పరమేశ్వరుని మహాభక్తులైన రోమస మహర్షి దూర్చటిల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారట అది ఆలయ రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ పై కప్పులను రంగులతో చిత్రించిన అనేక రకములైన చిత్రములు మనకు కనపడతాయి మణికుండేశ్వరాఖ్య అనే మందిరము కూడా ఇక్కడ ఉంటుంది క్షేత్రంలో వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును తారక మంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము దేవాలయ ప్రాంతంలోనే పాతాళ ఆలయం ఉంది దేవాలయమునకు సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురం యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము స్వామివారు ఇక్కడ ఉత్తరాభిముఖులై ఉంటారు ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రమును స్థాపించారు ఇలా ఎన్నో విశేషాలు గల శ్రీకాళహస్తి క్షేత్రం పేరు తెలవగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని ఇక్కడ నమ్ముతారు ఇక జ్ఞానప్రసూనాంభ అమ్మవారికి కూడా కేతువు వడ్డాన రూపంలో ఉంటాడట అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తూ ఉంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు సాధారణంగా శైవ క్షేత్రాలలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కూడా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ నిలబై ఉన్న చెంగల్వరాయుని ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బల్లీ దేవ సమేత చెంగల్వ రాయునిగా కొలుస్తూ ఉంటారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు అలాగే ఇక్కడ క్షేత్రంలో మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం అమ్మవారి శిఖరం భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలో ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్లీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది కాబట్టి తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు శ్రీకాళహస్తిని సందర్శించుకుంటూ ఉంటారు తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు రవాణా సౌకర్యం అనేది ఉంటుంది ఈ దేవాలయం దేశంలోనే అతిపెద్ద దేవాలయాలలో ఒకటని చెప్తారు ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉందట స్వామివారికి ఇక్కడ రుద్రాభిషేకం పాలాభిషేకం పచ్చకర్పూరాభిషేకం మొదలైన పూజలతో పాటు మహాశివరాత్రి రోజు జరిగే ఉత్సవం అంగరంగ వైభవంగా చేస్తారు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరిపే పూజలలో ప్రధానమైనదిగా చెబుతూ ఉంటారు అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయ నిర్మాణం కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది ఇక్కడ వినాయకుడు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంభ అమ్మవారు దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున అభిముఖులై ఉంటారు ఇది ఆలయ దర్శనానికి చతుర్విధ పురుషార్థ సిద్ధి లభించడానికి ఒక సూచన అని భక్తుల విశ్వాసం కాళహస్తిలోని శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగంగాను శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగంగాను అరుణాచలంలో తేజోలింగము చిదంబరంలో ఆకాశలింగము ఉండగా వాయులింగ రూపంలో శ్రీకాళహస్తిలో స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు వాయుతత్వ రూపానికి నిదర్శనగా గర్భగుడిలోకి కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు అలాగే ఇక్కడ ఉన్న గోపురాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు నూట ఇరవై అడుగుల ఎత్తుగల రాజగోపురం అది శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టించినది స్వామి గ్రామోత్సవం ఈ గోపురం నుండే మొదలవుతుంది ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వీధికి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తాడు జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి భిక్షాలు దీనిని కట్టించిందట ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయుల కాలంలో జరిగిందని చెబుతూ ఉంటారు తూర్పు గోపురాన్ని బాల జ్ఞానాంబి గోపురం అంటారు ఉత్తర గోపురాన్ని శివయ్య గోపురం అంటారు అలాగే పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురం అంటారు తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్యపుష్కరిణి ఎడం వైపున చంద్ర పుష్కరిణి ఉంటాయి స్వామి అభిషేకానికి వంటకు నీటిని సూర్య పుష్కరిణి నుండి తీసుకుని వెళ్తారు ఈ గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చు దక్షిణ గోపురం నుంచి భక్త కన్నప్ప గుడికి బ్రహ్మ గుడికి మనం ఈజీగా వెళ్ళడానికి వీలు కుదురుతుంది అలాగే ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు దేవతల చేత ప్రతిష్ఠించబడినవిగా భావిస్తారు భృగు మహర్షి అర్ధనారీశ్వరలింగము అగస్త్యుడు నీలకంఠేశ్వర లింగము ఆత్రేయుడు మణికంఠేశ్వర లింగము ఇంకా వ్యాసుడు మార్కాండేయుడు మృత్యుంజయేశ్వర లింగము రాముడు పరశురాముడు ఇంద్రాది దేవతలు సప్తర్షులు యమధర్మరాజు చిత్రగుప్తుడు ధర్మరాజు ఇలా అనేక మంది ప్రతిష్ఠించిన లింగాలు ఇక్కడ కనపడతాయి వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్ర లింగాభిషేకం చేస్తూ ఉంటారు కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఇక్కడ కనపడుతూ ఉంటాడు అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు వివిధ గణపతి మూర్తులు సుబ్రహ్మణ్య స్వామి సూర్య సైనిక్ గ్రహమూర్తులు కూడా కనపడతాయి వెంకటేశ్వర స్వామి స్వామి వీరరాఘవ స్వామి మూర్తులు కనబడతాయి నిలువెత్తు కన్నప్ప విగ్రహం కూడా కనపడుతుంది శంకరాచార్యుల స్ఫటికలింగము అరవై నాలుగు నాయనార్ల లోహ విగ్రహాలు ఇక్కడ కనపడుతూ ఉంటాయి మహాభక్తుడైన కన్నప్ప చరిత్ర గురించి ఎప్పుడు తెలుసుకుందాం కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తూ ఉండేవాడట అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంట నుండి నెత్తురును కార్చాడట వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట అప్పుడు స్వామి రెండవ కంటి నుంచి కూడా నెత్తురు కారటం మొదలైంది భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడట స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తిని ప్రసాదించాడట ఇలా ఈ దివ్యక్షేత్రంలో భక్తులకే అగ్రతాంబూలం సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనపడుతుంది పరమేశ్వరుడు పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరునికి పాదాల కింద ఆలయం కనపడుతుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం ఎంతో విశేషకరమైన ఈ గుడి ప్రాంగణంలోనే పిల్లలకు సంగీతం కూడా చక్కగా నేర్పిస్తున్నారు భక్తిభావంతో ఆధ్యాత్మికమైన ఒక గొప్ప అనుభూతిని మనం ఈ దివ్యక్షేత్రంలో పొందవచ్చు పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రతిష్ఠించిన ఈ నూతన విగ్రహావిష్కరణ చూపరులను ఆకట్టుకుంటుంది చుట్టూ దేవాలయ ప్రాంగణం అంతా కూడా భక్త కన్నప్ప ఆలయానికి వెళ్ళే దారిలో నుంచి మనకి వ్యూ పాయింట్ అనేది కరెక్ట్గా దొరుకుతుంది ఇలా చుట్టూ నాలుగు గోపురాలు శ్రీకాళహస్తీశ్వరుని గోపురము జ్ఞానప్రసూనాంభ అమ్మవారి గోపురము స్పష్టంగా కనపడతాయి ఒకే వరుసలో అలాగే దక్షిణ గోపురం ద్వారం పక్క నుంచే మనకి దేవస్థానం వారిచే నిర్మించబడిన వసతి గృహాల సదుపాయం కూడా ఇక్కడ ఉంది తప్పకుండా శ్రీకాళహస్తిలో నిద్ర చేసి రాహుకేతు పూజ చేయించుకుంటే గొప్ప ఫలితం సర్పదోష నివారణ జరుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం భక్త వల్లభుడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం మోక్ష ప్రాప్తికి మార్గం ప్రతి ఒక్కళ్ళు దర్శించాల్సిన పుణ్యక్షేత్రం నిత్య వైభవంగా నిరంతర పూజలు అన్న ప్రసాదాలు భక్తి యుక్తులతో కూడిన భక్తజనం ఎప్పుడు కలకలలాడే శ్రీకాళహస్తీశ్వరుని హస్తీశ్వరుని సొంతం శ్రీకాళహస్తీశ్వరుని హస్తీశ్వరుని విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం యోస్ గీతా సైనింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ and jai thank you so much